హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాకు ఇంక ఈ రోజు నుంచి పట్టపగలు చుక్కలు కనిపిస్తాయండి. ఎందుకంటారా, మా వాళ్ళకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ 2 డేస్ హాఫ్ డేసే, నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా. వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళాలన్నమాట. ఇంకా మామూలుగానే నాకు వర్క్ అనేది చాలా చాలా తక్కువ అవుతుంది. ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇక్కడ దాకా లాక్కు వస్తున్నాను. ఇప్పుడు అది కూడా అయ్యేటట్లేదు. ఇంకా నేను యూట్యూబ్ విషయానికి వస్తే, ఇప్పుడైతే నేను పాస్తా చేస్తున్నానండి. ఏమైందంటే, నైట్ రైస్ అనమాట. మా వారికి కూడా మధ్యాహ్నం షిఫ్టే, ఇంకా నైట్ వచ్చి తిన్నారు కానీ కొంచెం మిగిలిపోయింది. ఇప్పుడు మిగిలిపోతే ఈ మధ్యన నేను ఏం చేస్తున్నానంటే, కొద్దిగా రైస్ ఉంటే తవా చపాతీలు చేస్తున్నాను. సమ్మర్ కదా, చపాతీలు చేస్తే వేడి చేస్తానని చెప్పేసి ఇంకా అన్నం మిగిలిపోతుంది, టమాటా రైస్ చేసేస్తాను. నిన్న మా పైన అమ్మాయి పాస్తా ఇచ్చిందండి. యాక్చువల్గా నేను వండను, ఎందుకంటే ఇది మైదాపిండితో చేస్తారు కదా, పిల్లలు కడుపు నొప్పి వస్తుంది, అస్తమా వండుతామని చెప్పేసి. మ్యాగీ ఒకటి, ఇదొకటి, నూడిల్స్ ఒకటి అస్సలు వండనండి. అది అదొక రకమైన నొప్పి వస్తుందండి. ఆ నొప్పి పిల్లలకి తెలియదు, ఏడుస్తూ ఉంటారు నొప్పి వస్తుందని. అందుకని చెప్పేసి నేను అసలు ప్రిఫర్ చేయను ఎక్కువ మట్టుకు అయితే, ఎప్పుడో ఒక 3 మంత్స్కో 2 మంత్స్కో అలాగా. నిన్న పాస్ ఇచ్చేసరికి మా వాళ్ళు ఎగబడిపోయారు. ఇంకా ఎప్పుడు దొరకలేని వాళ్ళలాగా, ఎప్పుడు తినని వాళ్ళలాగా ఎగబడిపోయేసరికి నాకే అది ఒక రకంగా అనిపించింది. ఇంకా ఒక పావుకిలో అయితే తెచ్చిపెట్టాను, నిన్న నైట్ చేశాను. ఇంకా బాగా నచ్చిందమ్మ అంటే, సరే ఎలాగో కొద్దిగా ఉంది కదా, దాని ఇంకెందుకులే అని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను అన్నమాట. మళ్ళీ ఇంకా ఒక 3 మంత్స్ తర్వాత చేస్తానండి. ఎవరైనా అంతే అనుకుంటా, లేకపోతే మా పిల్లలు అంతో తెలియదు, కానీ బయట వాళ్ళ పెట్టింది ఇష్టంగా తింటారు. బయట వాళ్ళ టాయ్స్ అంటే ఆడుకునే వస్తువులే నచ్చుతాయి. మన ఇంట్లో ఎంత మంచి కొన్నా వాళ్ళకి నచ్చవు. ఇంకా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా నా తిప్పలు అనేవి ఇంకా ఎలా ఉంటాయో మీరే చూసేయండి. ఇంకా 12:30కి అలా వస్తారు వీళ్ళు. వచ్చిన తర్వాత రచ్చరచ్చనే ఇంక ఇంట్లోని అయ్యే 2 బ్లౌజులు కూడా అయ్యేటట్లేవు. ఇంకా యూట్యూబ్ కూడా ఈ మధ్యన బాగా డౌన్ అయిపోయింది కదా. ఇంకా ఒక 3 మంత్స్ అయితే చూశానండి. 3 మంత్స్ బ్యాక్ బాగానే వచ్చినాయి. 3 మంత్స్ నుంచి అయితే ఇంకా ఎంత కష్టపడినా కూడా అంతంత మాత్రంగానే వస్తాయని చెప్పేసి నిన్న లెహంగాస్ అవన్నీ వస్తే తీసేసుకున్నాను. ఏది వచ్చినా తీసేసుకుంటున్నాను. బ్లౌజ్ ఇది వరకు కుట్టేదాన్ని కాదు, ఎందుకంటే ఎట్లానో మన యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి. కానీ ఇప్పుడు అలా లేదు కదా సిచ్యువేషన్. ఎప్పుడైనా సరే నేను మీకు వచ్చేది చెప్తాను, పోయేది కూడా చెప్తానండి. అప్పుడే మీకు మోటివేటెడ్గా ఉంటుంది. వచ్చినప్పుడు చెప్పాను కదా మనీ వచ్చింది ఇంత బాగా వస్తున్నాయని, ఇప్పుడు రావట్లేదని చెప్తున్నాను. రావట్లేదు కాబట్టి నేను ఏం చేయాలంటే అక్కడ కొంచెం వర్క్ తగ్గించుకుని ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. నిన్న మార్నింగ్ టైంలో ఇంకా మనకి వ్లాగ్ ఛానల్కి ఒక వీడియో పోస్ట్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసానండి ఫోన్, ఇంకా పట్టుకోలేదు. ఇంకా లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ చేశాను, దానికి ఒక 500 రూపీస్ ఛార్జ్ చేస్తాను. తర్వాత వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి ఉంది, ఆ ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి కుట్టాను, అదొక 100 రూపీసు. మొత్తానికి 600 అనుకోండి. 600లో కొంచెం మెటీరియల్స్ అవి ఇవి పోగా 500 అయితే వచ్చినట్టే. డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ మొత్తం మీద ఫైనల్గా వచ్చినట్టే మనకి 500 అనేవి. ఈ 500 అయిపోయిన తర్వాత నాకు ఇంకా మిషన్ ఎక్కాలనిపించలేదు, ఎందుకంటే మళ్ళీ ఒక వీడియో కూడా పోస్ట్ చేయకపోతే ఏం బాగుంటుంది స్టిచ్చింగ్ ఛానల్ అని చెప్పేసి వెంటనే హైట్కి సంబంధించిన వీడియో అనేది పోస్ట్ చేశాను. అది ఎంతవరకు రీచ్ వచ్చిందో కూడా నేను చూడలేదు. కొద్దిగా టైం ఉంటే ఈవినింగ్ టైంలో అప్పుడు కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను, అంతే. ఇంకా అది వచ్చినా రాకపోయినా పక్కన పెట్టేశాను అనమాట. సో ఇలాగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలండి. చేసుకుంటేనే మనకి ఫినాన్షియల్గా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే మనకి మనీ దగ్గర కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే నేను పాస్తా ఎలా చేస్తానంటే, ముందు ఉడకబెట్టేశాను కదా, కొద్దిగా ఆయిల్ వేసేసి ఉడకబెట్టాను నీళ్ళలో. తర్వాత వడగట్టేసి చల్లనీళ్ళు వేశానండి. వేసిన తర్వాత గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తాలు, అందులో మసాలా ఉంది కదా మ్యాగీ మసాలా, కొద్దిగా కారం. కారం వేయకపోతే బాగోట్లేదు, అసలు తినాలనిపించట్లేదు. ఇంకా వేస్తున్నాను, వాళ్ళు కూడా ఇంకా అలవాటు అవుతుంది కదా కారం ఎప్పటికైనా అలవాటు చేయించాలి కదా అని. ఇంకా అంతే అండి, ఇంక ఎక్కువైను. ఇవి వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు, కానీ ఇంకా ఎన్ని వేసుకున్నా కూడా ఎంత తినాలో అంతే తింటారు వాళ్ళు. ఎక్కువ వేసినా కూడా తినారనమాట, ఇలా సింపుల్గా ఉంటేనే తింటారు. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇలాగే సింపుల్గానే చేసేసి బాగా ఫ్రై చేసేస్తే మనకి ఆయిల్ అనేది బాగా బయటకు వస్తుంది అనమాట. అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది. మీకు ఎప్పుడు చూపించలేదు కదా పాస్తాలు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ, అవేమి ఎగ్ రైస్ ఒకటే తింటారు. చేయను అనమాట, కడుపు నొప్పి వస్తుందని చెప్పేసి అవాయిడ్ చేస్తాను. సో కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే దీన్ని పక్కన పెట్టేసుకుంటే ఇది కూడా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ ఉంది కదా, ఆ వైట్ రైస్ని టమాటా రైస్ కింద చేస్తాను అనమాట. ఇంకా వీళ్ళంతా వెళ్ళిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత మెల్లగా వంట చేస్తానండి. ఎగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆ ఎగ్కి సంబంధించిన వీడియో ఏం పోస్ట్ చేయలేండి. ఇక్కడ వరకు అయితే అయింది. నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత అర్జెంటుగా ఒక 2 బ్లౌజులైనా కట్ చేసి పెట్టుకుంటే
ఎంతవరకు పని అవుతుందో ఏమో, నాకైతే చాలా భయంగా ఉంది. ఈ రోజు నుంచి చూస్తే జూన్ వరకు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేంత వరకు పని అంతా గోవింద. ఎందుకంటే ముందు పిల్లలు కదా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మార్చ్, ఏప్రిల్, మే, మొత్తం 3 మంత్స్ 10 డేస్ అనుకోండి. 3 మంత్స్ 10 డేస్లో మనం ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతాను. లాస్ట్ ఇయర్ చెప్దామంటే మనకి ఛానల్ లేదు కాబట్టి ఈసారి వీడియోలో మీకు తెలుస్తుంది. సో ఫైనల్గా రెడీ అయిపోయిందండి పాస్తా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆ గిన్నెనే తోమేశాను. తోమేసుకుని ఇది టమాటా రైస్ అయితే చేస్తాను. టమాటా రైస్కి నిమ్మకాయ కలుపుకోవాలండి. మనకి కొద్దిగా లేటుగా తిన్నా కూడా పాడవదనమాట. అంటే మనం మొత్తం అంతా తినలేకపోయినా ఒక 10 o'clock 11 o'clock తింటామనుకోండి, అట్లీస్ట్ 12 o'clock తిన్నా కూడా పాడవదు రైస్ అనేది. ఇంక నిన్నైతే తొందరగానే పడుకోబెట్టేశాను, కానీ పడుకుంటానికి తెగ ఇబ్బంది పడ్డారు, అలవాటు లేదు కదా. 8:30గా పడుకోబెట్టేసామాట. మార్నింగ్ 7కి లేపాలి కదా అందుకుని. ఇంకా హాఫ్ డే స్కూల్స్ ఫాస్ట్గా వచ్చేస్తారు, ఇది అదే నచ్చ చెప్పి 4 మాటలు 4 ముచ్చట్లు ఎత్తుకుంటాలు బుజ్జగించటాలు చేసి పంపించాను. అలా ఒక వారం ఇబ్బంది పడాలి, తర్వాత వాళ్ళకి అలవాటైపోతుంది. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే 1 o'clock నుంచే కదా, సో ఎంతసేపు పడుకున్నా పర్లేదండి. సో వాళ్ళకి పడుకున్నంతసేపు నేను లేవడం మాత్రం 6కే లేస్తాను. మళ్ళీ వంటలు అవన్నీ చేసేసుకుంటే కొంచెం ఏదైనా పని అవుతుంది, అట్లీస్ట్ వీడియో ఎడిటింగ్ అయినా సరే. కొద్దిగా ఆవాలు కొద్ది జీలకర్ర వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది కరేపాకు. అంతే, ఇంకంతకుమించి ఏమేయను నేనైతే. ఇంకా నేనైతే టేబుల్ ప్రిపేర్ చేస్తున్నానండి ప్రిన్సెస్ కట్ కోసము. చిన్న సైజు అంటే స్మాల్, మీడియం, లార్జ్, మనకి 3 సైజులు ఉంటాయి కదా. హైట్ని బట్టి చెస్ట్ పాయింట్, మనకి చెస్ట్ని బట్టి డాట్ విడ్త్ అవన్నీ కూడా నేను ప్రిపేర్ అయితే చేసి పెడుతున్నాను. మనకి 32 నుంచి 35 వరకు ఒకటి ఉంటుంది, మనకి 36 నుంచి 38 వరకు ఒకటి, 40+ అలా ఉంటాయన్నమాట. 30 నుంచి 32 34 ఒక సైజు, 35 నుంచి ఒక సైజు, 35 36 కొంచెం దగ్గర దగ్గర కుట్టే ఒకలా ఉంటుంది. ఎలాగైనా సెట్ అయిపోతాయండి బ్లౌజులు, ఎన్ని కుట్టలేదు నేను ప్రిన్సెస్ కట్వి. మనకి మెయిన్ వచ్చేసి చిన్న సైజు, పెద్ద సైజు, అదేవిధంగా మీడియం సైజు, స్మాల్, మీడియం, లార్జ్, అలా 3 సైజులు ఉంటాయి. స్మాల్ సైజ్ అంటే మన డీప్ నెక్ బ్లౌజ్ ప్రకారం 32 35 కదా. సో ఇక్కడ ఏంటంటే 32 34 లాగా తీసుకుంటాం అన్నమాట. చెప్తాను నేను క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను. ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాను, నోట్స్ ప్రిపేర్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది కదా. నోట్స్ రాసేసుకుని ఎప్పుడు వచ్చినా కూడా అలా కట్ చేసుకోవచ్చు అనమాట. పూర్తిగా కస్టమర్ని బట్టి కూడా ఉంటుంది లేండి, అంతా కూడా బండగుర్తులు అనుకుంటూ వెళ్ళిపోతే బ్లౌజులు అన్నీ సెట్ కావు. కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది కప్స్ పెట్టుకుంటారు, వాళ్ళని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఎటైతే డౌన్ అవుతుందో అటు కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు యూట్యూబ్, టైలరింగ్ రెండు చేస్తున్నారు మీరు, ఒకవైపు మీకు డౌన్ అవుతున్నారు, ఇంకోవైపు బాగున్నప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. అంటే మరీ వదిలేమని కాదు, కొద్దిగా తగ్గించుకుని ఇటు వెళ్ళాలి. ఇక్కడ బాగుందనుకోండి ఇటు ఎక్కువ రావాలన్నమాట, ఇటు ఎక్కువ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కొంచెం తగ్గించుకోవాలి. అలా చేయాలి. అలా చేయటం వల్ల మనకి బాగా బ్యాలెన్స్ అవుతుంది, ఫినాన్షియల్గా విషయంగా బాగా సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. లేకపోతే మొత్తం లాస్లో నడిచింది అనుకోండి, మనకి కట్టాల్సిన చితీలు ఉంటాయి, లోన్లు ఉంటాయి, అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. మాకైతే చాలా లోన్లు ఉన్నాయండి, ఆ లోన్ల కోసమే కొంచెం అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది బయటికి. తర్వాత నేను వచ్చేసి ఇంకా ఇంట్లో మేనేజ్ చేయడానికి అలా ఉంటుంది. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే మనం హ్యాపీగా ఉంటామండి. లేదంటే వాళ్ళని వీళ్ళని ఏదైనా అవసరం వస్తే మనీ అడగాలి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర అమౌంట్ అనేది ఒకరికి ఇచ్చేలా ఉండాలి, కానీ మనం అడిగేలా ఉండకూడదని దేవుని కోరుకోవాలన్నమాట. అంతవరకు మనం కష్టపడతానే ఉండాలి. సో ఇది కూడా ఫ్రై అయిపోతుంది బాగానే. ఇంతకీ మన వాక్షాల్లో ముఖ్యంగా మీరు ఏది ఇష్టపడతారో నాకు తెలియట్లేదు. అంటే నా కుకింగ్ వీడియోసా, లేకపోతే నేను చెప్పే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషనా, ఎలా ఉంటే మీరు నా బ్లాగ్స్ ఇష్టపడతారో ఒక కమెంట్ అయి చేయండి వీలైతేని. మన రెగ్యులర్ వాళ్ళు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మనల్ని ఫాలో అవుతూనే ఉంటారు, ఏది పెట్టినా కూడా పాపం బాగుందని చెప్తారనమాట. ఉంటారు కదా మన వాళ్ళు రెగ్యులర్గా చూసేవాళ్ళు, కమెంట్ చూసేవాళ్ళు. ఇలా మొత్తం కూడా నీట్గా అనేసుకోవాలి.
నీట్గా అంటే అలవాటు అయిపోయిందండి. బ్లౌజులు కటింగ్ స్టిచ్చింగ్ దగ్గర చెప్తూ ఉంటాయి కదా నీట్గా నీట్గాని, అదే అలవాటు అయిపోయింది. అంటే టోటల్గా డిఫరెంట్ కదా ఈ టాస్క్ ఆ టాస్క్. ఇది ఫ్రై చేసేసుకుని బాగా మగ్గ పెట్టేసుకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతుంది, అప్పుడు అన్నంలో బాగా కలుస్తుంది. లేకపోతే అక్కడక్కడ మనకి టమాటా ముక్కలు అనేవి తగులుతూ ఉంటాయి, తీసి పక్కన పాడేస్తారు. దాని టమాటా రైస్ అనే పేరే రాదనమాట. బాగా కలిపోవాలి, ఆ గొజ్జు మొత్తం కలిసిపోవాలి. రెండు వేసాను టమాటాలు. ఇంకిప్పటి నుంచి ఇంకా టమాటా రైసులు లెమన్ రైస్లే ఉంటాయి. తింటే నేను తినాలి, లేకపోతే పిల్లలు తినాలి, మా వారు వద్దని చెప్తారు. ఇంకా రైస్ తక్కువ వండాలా, ఏం చేయాలి, మళ్ళీ కొత్తగా ప్లానింగ్, మొత్తం కూడా ఒకసారిగా ప్లానింగ్ అనేది చేంజ్ అయిపోయింది. ఒకవైపున వ్యూస్ రావట్లేదు. ఓకే, అది అంటే మనం కామనే అనుకోండి, ఒకసారి వస్తే ఒకసారి రావు, దానికోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం కూడా ఇలాగ బాగా మగ్గ పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది. బాగా మగ్గ పెట్టేసుకోండి. ఇలా అంతా కూడా ఇలా మగ్గ పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకుని శుభ్రంగా ఇప్పుడు దీంట్లో రైస్ వేసేద్దాం. రైస్ వేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి, ఎందుకంటే రైస్ కదా మన కర్రీకి సరిపోయేంత వేసుకున్నాం ఉప్పు. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నేను రైస్ అయితే అయిపోయింది వండటము, కర్రీ కోసం ఎగ్ తీసుకురావాలి. ఇన్న లేచాక ఎగ్ తెమ్మంటాను, చేసేసి పక్కన పెట్టేసుకుని నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఏదో ఒకటి బ్లౌజ్ అనేది స్టార్ట్ చేయాలి. ఉన్నాయి బ్లౌజులు చాలానే ఉన్నాయి. లెహంగా నిన్న లెహంగా క్రాప్ టాప్ కుట్టానని చెప్పాను కదా, వీడియో షూట్ చేశాను, తొందరలోనే పెడతాను. పెట్టిన తర్వాత మనకి ఇంకా అలాంటివి ఏమైనా వస్తే తీసుకుంటానండి, చిన్నపిల్లలవి కిడ్స్వి ఫ్రాకులు ఏమైనా ఉంటే తీసుకుని పెట్టుకుంటాను. నా దగ్గర వీడియోస్ చూడొచ్చు కదా మీరు, మీరు కూడా వీడియోస్ని. కటింగ్ మొత్తం కూడా కుమారి టైలరింగ్ లాస్ట్ ఛానల్ మొత్తం కూడా బ్లౌజులేనండి, అన్ని రకాల బ్లౌజులు ఉంటాయన్నమాట. అదేవిధంగా లెహంగా క్రాప్ టాప్లు కూడా, అది కూడా బ్లౌజే కదా, అవి కూడా ఉంటాయి. కానీ డ్రెస్సులు ఒకటి వేరే ఛానల్లో ఉంటాయి అంతే. లాంగ్ ఫ్రాకులు అవి కూడా పెట్టొద్దు అనుకునే కదా నేను వేరే ఛానల్ స్టార్ట్ చేశాను, అయినా మీకు ఈసారి ఒకసారి పెట్టి చూస్తాను. ఇప్పుడు చూడండి నేను కుట్టిన అంతా రెడీ అయిపోయింది. హుక్స్ వేయించాలన్నమాట. ఇది వచ్చేసి మనకి వెనకాల బౌ పెట్టాను. వెనకాల మనకి చాలా సన్నగా ఉంటుందండి, అమ్మాయి 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఉంటాయంట, సన్నగా ఉంటుంది బాగా. వెనకాల ఇదే పెట్టమన్నారు డిజైను, వెనకాల బౌ పెట్టాను చూడండి. బోట్ నెక్ ఇక్కడ వచ్చేసి, బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి, తర్వాత లెహంగా వచ్చేసి 1.5 మీటర్ అయితే ఉంది. దాంతో మొత్తం కూడా స్టిచ్ వేసాను పైన పట్టి విత్ నాడ. సో ఇదండి ఈరోజు వీడియో. నేను ఎలాగో చుక్కలు చూశాను అనేది ప్రతిరోజు మీతో షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.